దుర్గా భక్త మహాశయులందరికీ వినాయక చవితి మహాపర్వదిన శుభాకాంక్షలు. న్యూ అంజనాద్రి కాలనీ ఎక్స్టెన్షన్ వారు ప్రతి సంవత్సరము అత్యంత వైభవపేతంగా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళందరి కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు రెండో రోజు సాయంకాల పూజ కూడా పూర్తి చేసుకున్నది. ఈ కాలనీ వాసులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక యూనిటీగా స్వామివారి యొక్క పూజలో పాల్గొని ప్రసాదాలు కానీతేనేమి నైవేద్యాలు అయితేనేమి స్వామివారికి దండిగా సమర్పించి ఒక అద్భుతంగా ఈ యొక్క నవరాత్రోత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరము 3 రోజులుగా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. రేపు స్వామివారి యొక్క నిమజ్జనము అలాగే ఉట్టి కొట్టే కార్యక్రమము ఇవన్నీ ఉంటాయి, ఊరేగింపు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నవరాత్రోత్సవాలు బాగా కాలనీవాసులంతా జరుపుకుంటున్నారు. వారికి పూజారి తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ న్యూ కాలనీ అంజనాద్రి గారి కాలనీ వాసులందరూ యూనిటీగా ఉండి ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవాలని నేను ఆశిస్తూ ఆ భగవంతుని యొక్క ఆశస్సులు ఈ కాలనీ వాసులందరికీ ఉండాలని కలగాలని ఆ సిద్ధి బుద్ధి సత వరసిద్ధి వినాయక స్వామి వారిని మరీ మరీ వేడుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి. మేము న్యూ అంజనాద్రి నగర్ ఎక్స్టెన్షన్ కాలనీ వాసులమండి, దమ్మాయిగూడ ఏరియాలో ఉంటాము. ఈ యొక్క ముందుగా మా కాలనీ వాసులకి గణేష్ చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇట్లానే మేము మా కాలనీలో గణేషుని నిలబెడుతున్నాము. ఈ సంవత్సరం 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఇది 2వ రోజు. అట్లానే రేపు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంది. బాలగంగాధర తిలక్ చెప్పినట్టుగా ఒక యూనిటీ కావాలి అంటే ఇట్లాంటి అకేషన్ ఒకటి కావాలి. సో ఆ అకేషన్లో గణేష్ చవితి అనేది చాలా ముఖ్యమైనది, అందరూ కలిసి జరుపుకోవాల్సిన పండగ ఇది. సో మా కాలనీ కాదు, అందరి అన్ని కాలనీస్ కూడా ఇట్లానే ఒక యూనిటీ మెయింటైన్ చేస్తూ సంవత్సరానికి వచ్చే ఒక యూనిటీ పండగ అనుకోవాలి ఈ గణేష్ చవితి. ఆ చవితి ఆ గణేష్ చవితి పూజను అందరూ అన్ని కాలనీ వాళ్ళు జరపాలని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి.